కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ నేషన్ ఇది రేపు వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను నిర్ణయించడానికి ఒక కమిటీ చేసింది. తర్వాత నేషనల్ లెవెల్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మన రాష్ట్రం నుంచి అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇక బయట వాళ్ళ దాంట్లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చింది. కాకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డికి దాంట్లో ఛాయిస్ లేదు. అట్లాగూ మాణిక్రావు ఠాకరే ఉంటాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. బయట నుంచి కూడా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు. మొత్తం మీద ఈ స్క్రీనింగ్ కమిటీ సర్వేల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆ పని జరుగుతున్నది, అంటే ఎక్కడెక్కడ పోటీలు ఉండే క్లియర్గా ఉండే వాటికి ఇప్పుడు ఆ పని జరుగుతున్నది. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఒక అవగాహనకు వచ్చిందనేది తెలుస్తున్నది. 38 సీట్లలో అభ్యర్థులను తొందరలో ప్రకటించబోతుంది, అంటే ఒక వారం 10 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా 70-80 సీట్లను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుగా ప్రకటించి ప్రచారంలోకి వెళ్ళిపోయిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ వెనకబడ్డది. సో ఆ తప్పిదం మళ్ళీ చేయకుండా ఉండడానికి వీళ్ళు కూడా 38 మందితోటి ఇప్పుడు మొదటి లిస్టు ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఇది క్లియర్గా ఉన్నాయి, పోటీ తక్కువగా ఉన్నాయి, క్లియర్గా ఉన్న సీట్లను ఇప్పుడు ప్రకటిస్తారు. మరో దఫాలు ఏమిటంటే ఒకళ్ళిద్దరు అభ్యర్థులు ఉన్నప్పుడు దాంట్లో వాళ్ళ మెరిట్స్ని చూసుకొని సరైన అభ్యర్థి అనుకున్నప్పుడు వాళ్ళని ప్రకటిస్తారు ఫైనల్గా కొన్ని. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని. 10-15 రోజుల తర్వాత ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత దీంట్లో ఏమైనా ముఠా తగాదాలు ఉంటామంటే అవి లేకుండానే క్లియర్గా ఉన్న అభ్యర్థులనే వీళ్ళు ప్రకటిస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 38 మంది, మెకెట్ రౌండ్ ఫిగర్ ఒక 40 మంది అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్ళిపోతారు క్లియర్గా ఉండబట్టి. దానివల్ల ఆ ఊపు కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ జనం బాగానే ఉన్నారు, వీళ్ళు కూడా ముందే మేలుకున్నారు, జనంలోకి వస్తున్నారని ఒక మంచి పాజిటివ్ టాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇంకో రకంగా టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సరిసమానంగా ఫీల్డ్ మీదకి పోయినప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఒక రకంగా రేవంత్ నాయకత్వంలో పీసీసీ ముందు జాగ్రత్తగానే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది. సో ఇదే ఎత్తుగడతోటి ఇదే కనుక ఒక పద్ధతి ప్రకారం పోతే కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి.